రాష్ట్రంతో కాస్త పక్కన పెడితే కాస్త అటు పక్కకు పోతే ఎప్పుడు చూడు ఏదో ఒక ట్రెండింగు వైరల్ టాపిక్ నిమిషానికి ఒకటి వస్తున్నట్టు ఇంతకుముందు రెండు మూడు రోజుల కోసం రెండు మూడు రోజుల లేకపోతే ఏ రోజుకి ఆ రోజుకు ఉండేది ఇప్పుడైతే వ్యవధి కూడా లేదు నిమిష నిమిషానికి అసలు ఏం తీసుకోవాలి ఏం మాట్లాడాలి ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ పొద్దున్నే ఎవరైనా పేరు దుట్ట అండ్ యార్లగడ్డ వెంకట్రావు వీళ్ళిద్దరు కలిసి ఆ కొడాలి నాని వంశీపై మాట్లాడిన మాటలు వంశీనేమో మేమేం లెక్క చేయమో తీసి గోతులో పాతాం అంటారు ఏంటి అసలు ఈ ఫస్ట్ ఇష్యూ మాట్లాడుకుందాం ఏంటి దుట్ట యార్లగడ్డ యార్ల వెంకట్రావు మాట్లాడింది ఇక్కడ ప్రజలకి రెండు విషయాలు అర్థమైతే తర్వాత మిగిలిన విషయాలు చాలా సులువుగా అర్థమైపోతుంది మొదటిది కేసీఆర్ గారు జీఆర్ స్వామికి దండం పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు శారదాపేటకి దండం పెట్టారు ఆయనతో ఉన్నారు అనుకుంటున్నాం వీళ్ళిద్దరూ బహిరంగ మాటలు ఉంటుండగా రాజకీయ పార్టీలు సన్నాస మాటలు పెట్టుకుని కూర్చోవు కదా రాజకీయాలే చేస్తాయి రాజకీయాలు చేస్తున్నప్పుడు ఏంటంటే అర్థమైతే రాజకీయాలు బ్రహ్మాండంగా చేయొచ్చు రాజకీయాలు అర్థం కాకుండా వేరే సిలబస్లు తీసుకొచ్చి మారితే ఇలాంటి కష్టాలు వస్తాయి ఎంత సక్సెస్ఫుల్ ప్లాన్ అని నా విశ్లేషణలో నేను చెప్తున్నాను ఇవాళ మీరు దొట్టా విషయం తీసుకొచ్చారు నేను అడిదాకా కోంటరెడ్డి గారిది రెడ్డి సేవర్ రెడ్డి గారిది ఇవన్నీ మీకు చూస్తుంటే నా విశ్లేషణలో నేను ఒకసారి లక్ష చెప్పా చెప్పాను డెబ్బై ఎనభై మందికి సీట్లు ఇవ్వడు ఈ ఫెయిలర్ అయితే ఆయన గ్యారంటీగా పెట్టాడు బయటికి ఎందుకు ఒక ఒరిజినల్ అబిలిటీ డెబ్బై ఎనభై మందికి టికెట్లు ఇవ్వడు ఎందుకు ఎవరు చెప్తా పాయింట్ వన్ అండ్ ఒరిజినల్ ఎబిలిటీ డెబ్బై గాలివట వీళ్ళందరూ కాంగ్రెస్ నుంచి ఇటు వచ్చి వచ్చి ఒక వైఎస్ఆర్సీపీ మొమెంటమ్ ఉన్నప్పుడు అడ్వాంటేజ్ తీసుకుని గెలిచిన వాళ్ళు ఒకడేమో ఏకంగా నేను చచ్చిపోతే మీరే రావాలి నా నా సేవదహనానికి మీరు ముఖ్యమంత్రి స్థాయిలో రావాలని చెప్పిన వాళ్ళ టక్కమని వైఎస్ఆర్సీపీ నుంచి నేను రాజీనామా చేసి తెలుగుదేశంలో జాయిన్ అయ్యి నాకు రాబోయే రోజులకి నేనే మీకు ఇక్కడ ఎమ్మెల్యే నేనే మీకు మినిస్టర్ని నీ మినిస్ట్రీ అన్నది నీ సెల్ఫ్ అజెండా ఇరవై రోజుల క్రితం నిన్ను పిలిచి బాబు ఏంది అన్న నీ సంగతి ఏంది నీ కథ ఏంది ఉండు రెండు రోజులు నెక్స్ట్ ఎలక్షన్ మనమే గెలుస్తాం ఇక్కడ నాతోనే ఉండాలి నువ్వు నెక్స్ట్ కేబినెట్లో అని చెప్తే అది నచ్చలే నచ్చబోకుండా ఇక్కడ ఈ మూడున్నర సంవత్సరాలు బట్టి ఫైనాన్షియల్ ఎబిలిటీ ఎలా క్రియేట్ చేసుకున్నాను ఎన్ని లక్షల కోట్లు ఎన్ని కోట్లు వచ్చి అందరికీ తెలుసు అక్కడ మీరే చెప్తున్నారు కూడా సో ఇంత ఎబిలిటీస్ క్రియేట్ చేస్తూ పక్కన ఉన్న నారాయణ మంత్రాలు ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకోవడాలు ఇదేంటి పాత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏంటి ఇక్కడ ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ చాలా పకడ్బందీగా ఉంది ప్రభుత్వం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఏం చేసుకుని వెళ్తున్నప్పుడు దీనితోడు లోకేష్ గారి ప్రాణాలు దగ్గరికి పేదయాత్ర స్టార్ట్ చేశారు ఇప్పుడు డెబ్బై ఎనభై మందిని అనిశ్చితి వీళ్ళకి టికెట్ లేవని కానీ వీళ్ళేంటి పక్క చూపులు వెదురు చూపులు ఎవరి పక్క చూస్తారు తెలుగుదేశం పక్కే చూస్తారు ఆల్రెడీ సగం ఉన్నొంగ అక్కడ కాల మధ్యలో తిరుగుతూ ఆ తెలుగుదేశంలో ఇప్పుడు ఈ డెబ్బై ఎనభై మంది మళ్ళీ ఇటు పక్క వచ్చేస్తారంటే ఇక్కడ పాదయాత్రకి తెలుగుదేశం శ్రేణులు తరలెత్తే టైంలో ఇక్కడ నుంచి ఈ టికెట్ కూడా పోతుందట ఇటుపక్క తరలి వస్తున్నాడు దీనివల్ల ఏమవుతుందంటే ఈయనకి టికెట్ ఇస్తారా మనకి టికెట్ ఉంటుందా ఉండదా అన్న ఒక అన్సర్టనిటీలో అలా మహేష్ బాబు సినిమాలో చూడండి కన్ఫ్యూజన్లు ఇంకా ఎక్కువ కొట్టేస్తారని కన్ఫ్యూజన్లో పూర్తిగా చేయడం మానేస్తారు ఏమవుతుంది ఒక పక్క పాదయాత్రలు చేసి సక్సెస్ చూసిన పార్టీలు ఒక కాంగ్రెస్ అనుకోండి తెలుగుదేశం అనుకోండి మళ్ళీ వైఎస్ఆర్సీపీ అనుకోండి ఇక్కడికి వచ్చారు కదా ఈ పాదయాత్రతో మళ్ళీ రిటైన్ అవుతుందంటే పాలిటిక్స్కి తెరలేపారు ఆ తెరలేపినప్పుడు ఏం చేయాలి ఆ విషయంలో వీళ్ళు కూడా మా డోర్లు తెరిచే ఉన్నాయంట ఎనభై మంది వస్తే మరి నలభై మంది ఆల్రెడీ టచ్లో ఉన్నారు వచ్చేస్తారండి ఆయనే చెప్తుంటే మళ్ళీ దానికే మళ్ళీ పట్టుకొని ఇంకోటి ఏంటి పవన్ కళ్యాణ్ దత్తపుద్రుడు దత్తపుదు తీసుకెళ్లి నెత్తమే పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మీ అందరం కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు భయం పడుతున్నారంటే ఎందుకు కల్పిస్తున్నాడో అని ఒక లాజిక్ కోట్ ఉంటుంది బీసీ ఓటు బ్యాంక్ ప్రూవ్ అండ్ ప్రూవ్ అండ్ ఫస్ట్ ఎలక్షన్ ఐదు ఐదు లక్షల ఓట్లతో ఓడిపోయాడు రెండు ఎలక్షన్ పంతొమ్మిది లక్షల దగ్గర ఓట్లతో గెలిచాడు ఎలా సింపుల్గా తెలుస్తుంది అక్కడ ఏమైతే ఉంది ఐదు పర్సెంట్ ఓటు బ్యాంకు వేరే ఓబీసీ కోటాలో మీకు ఇస్తున్నానని చెప్పారు కాపు సామాజిక వర్గం అదేమైంది వెంటనే బీసీ సామాజిక వర్గం చాలా శత్రురయింది అది కరెక్ట్గా కాకినాడ నడిబొడ్డులో నేను నా ప్రభుత్వం కానికొస్తే నేను ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వను అన్నాడు అప్పుడు ఏమవుతుంది మీ మిత్రుడు నాకు మిత్రుడు అవ్వడం లేదు కదా నీ మిత్రుడు నాకు శత్రుడు అవుతాడు నా శత్రుడు నీకు మిత్రుడు అయ్యాడు సింపుల్ సక్సెస్ చూసాడు సక్సెస్ చూసినప్పుడు ఏం చేయాలి ఒక హోమ్ పిచ్లో సరే సెంచరీ కొట్టాడు మళ్ళీ సెంచరీ కొట్టడానికి రాడు కదా డబల్ సెంచరీ కొట్టడానికి వస్తాడు అందుకని డబల్ సెంచరీకి ప్లాన్ పక్కన పందికి వేసుకుని వచ్చాడు ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు ప్రతిరోజు ఒక యాడ్ స్టిక్ ఇచ్చి కొలుస్తున్నాడు ఈ ఎమ్మెల్యే ఏం పని చేస్తున్నాడు నేను ఇచ్చిన పని ఏంటి ఈ పని నేను ఇచ్చిన పని నేను ఎందుకు కంట్రోల్ చేసి చెప్తున్నానంటే ఇది ఒక రీజనల్ పార్టీ ఒక రీజనల్ పార్టీలో ఒక రీజన్లో ఒక ప్రాంతంలో ప్రతి అణువు ఇంచు మీద ముఖ్యమంత్రికి అవగాహన ఉంటుంది ఈ ప్రాంతంలో ఈ ఈ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఏం పని చేస్తున్నాడు వీడికి ఆల్టర్నేటివ్ ఒక రెండు మూడు చేస్తే ఏమవుతుంది ఆ వైబ్రేషన్స్ అన్ని రీడ్ చేసేది ఉత్తరించాడు ఐపాకి మూడు వందల యాభై కోట్లు ఇచ్చి నెత్తి వాయించుకుంటాడు అతనితో ఇక్కడ ఏం పెర్మిటేషన్ ఉంది ఇక్కడ ఏం కాంబినేషన్ ఉంది ఇక్కడ ఏ ఏ క్యాస్ట్ ఈక్వేషన్ రైడ్ అవుతుంది ఇప్పుడు ఉన్నవాడితో ఎంత మెటీరియలిస్టిక్గా నెక్స్ట్ ఎలక్షన్స్ రీడ్ అవుతాయి ఇలాంటివన్నీ రీడ్ చేస్తున్నాడు ఆయన రీడ్ చేసినప్పుడు ఈయన స్క్రాప్ కింద ఐడెంటిఫై చేసి ఈయన ఎలక్షన్ కార్డు ఉపయోగపడట్లేదు అంటే పక్కకి వెళ్ళి ఉపయోగపడుతుంది ఇవన్నీ బాగానే ఉన్నాయి ప్రసాద్ గారు లెక్కలు కూడివేతలు మైనస్లు ప్లస్లు బాగున్నాయి కానీ ప్రజల విషయానికి వచ్చేసరికి ఇట్లా ఈ జంపులు గింపులు ఈవి ట్యాపింగ్లు ఇదంతా చూస్తుంటే మీరు అన్నట్టుగా వాళ్ళేమో కానీ ఒక కన్ఫ్యూజన్ గురయ్యే అవకాశం లేదా ఇట్లా జరుగుతూ ఉంటా ఉంటే నిత్యము ఇటు ఒకవైపు సోషల్ మీడియా ఒకవైపు ఆ మీడియా ఈ మీడియా ఆ భజనకారులు ఈ భజనకారులు అసలు మనం ఒక మీడియా చూస్తుంటాం కొంత పేర్లు ఎందుకు లేండి కానీ అసలు ఇప్పుడే వచ్చినట్టు స్వీకరణలు కూడా చేస్తున్నారు మీకు తెలుసు తెలీదు మీకు మీకు ఒక సింపుల్ విషయం చెప్తా నెల్లూరు నాకు తెలుసు మీది కూడా నెల్లూరు అనుకుంటా మాది తెలంగాణ తెలంగాణ పోనీ ఎందుకంటే మీకు రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది ఈ డబ్బాల చేపలు ఈ డబ్బాలకు వస్తాయి ఎవరి యాదాల ప్రభాకర్ రెడ్డి ఎవరి రెడ్డి గారు ఎవరి మాగొంట మాగుండ రెడ్డి గారు వీళ్ళందరూ అందరూ ఎవరు గత ఎలక్షన్లో వేరే పార్టీల నుంచి యువతల పార్టీకి వచ్చి వైఎస్ఆర్సీపీకి పది పది గెలిపించిన బ్యాచ్ కదా ఇప్పుడు అటు ఈ చేపలు ఇటు తీసుకుని ఈ డబ్బాలో పెడతారు తెలుగుదేశం బ్రాండ్ పెట్టారు ఏమవుతుంది ఏమవుతుంది చెప్పండి మహా అయితే నెక్స్ట్ ఎలక్షన్స్కి ఒక ఉన్న దగ్గర ఇక్కడ కష్టపడి పని చేసిన వాడు అందరికీ అనిశ్చితే కదా ఎన్నలు బట్టి మళ్ళీ ఈడే వస్తే మాకు మా నెత్తి మీదకి మా నాయకులు కొత్తగా మేము ఎవరిజయం ఈ ఐదు సంవత్సరాలు ఇట్లా జరుగుతున్న నేపథ్యంలో ఏమి ఉండొచ్చు వాళ్ళు అంటే వాళ్ళు ప్రజలు చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు ఈ సార్ ఎందుకు ఉన్నారు అంటే నిన్న బడ్జెట్ బడ్జెట్ విషయంలో మన రాష్ట్రానికి ఏం ఎలక్షన్స్ ఉన్నాయో మన రాష్ట్రానికి ఏం వస్తున్నాయో చూస్తుంటే రెండు వేల పద్నాలుగులో ఇస్తున్న హామీలకి ఏదైతే ఉన్నాయో వాటికి వాళ్ళ ఎలక్షన్స్ ఏంటి పండగల్ని ప్యాసినాడు పది సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎలక్షన్స్ ఇచ్చారు ఇరు రాష్ట్రాలకి గిరిజన యూనివర్సిటీకి సెంట్రల్ యూనివర్సిటీకి పైపు వచ్చే అప్పటికి అనుమానం రాకుండా ఎంత ఎలక్షన్స్ ఉంటుంది చూడండి వాళ్ళది లాస్ట్ బడ్జెట్ కదా ఆరు వందల ఎనభై మూడు కోట్లు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి అలగడి చేశారు సర్ప్రైజింగ్లీ అంటే ఏంటి బట్టి చేస్తున్న ఉద్యమం ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీరు ఇంత అనిశ్చితి ఎవరు అనిశ్చితి క్రియేట్ చేస్తున్నారు వాడి మీద ఎవ్వరు పల్లెత్తి మాట మాట్లాడరు నలభై ఎనిమిది వందల యాభై కోట్లు ఎంతో కేంద్ర ట్యాక్సెస్లో వచ్చి మనకి రావాల్సింది రావాల్సిందే ఇవండ్రు బాబు ఎవరు దాని మీద మాట్లాడరు ఎవరు మాట్లాడరు పొత్తులో ఉన్న జనసేన మాట్లాడదు భయంతో ఉనికిపోతున్నది తెలుగుదేశం మాట్లాడదు ఈ వైఎస్ఆర్సీపీకి ఇంకా అక్కడ సో ఇలాంటి దాంట్లో ప్రజలకి ఒక వెసులుబాటు ఏముంది ఎంతసేపు ఎలక్షన్ ఇవి ఆ రెండు ఛానల్ మీరు చెప్పారు చూడండి రోజే ఎలక్షనే పెట్టేస్తున్నారు ప్రమాణ స్వీకారాలు చేయించేస్తున్నారు ప్రజలకు ఏమైనా ఆలోచించాలి నా సమస్య ఇదిరా బాబు దీని మీద ఎవడన్నా వచ్చి పోరాడతాడంటే ఏముంది ప్రజలకి సమస్యల పట్ల పక్కన నిత్యం ఫోన్ ట్యాపింగ్ బాగా గోలు పెట్టి మొత్తుకుంటున్నారు నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేసిరా మీరు అన్నట్టుగా ఎట్లాగో మాది బయటపడ్డది కాబట్టి ఇంకోటి ఎత్తుకోవాలి రాగం ఎత్తుకోవాలనేదా లేకపోతే సొంతింటి పైన చేసుకుంటే మేము ఎట్లా ఉండాలి ఇమ్ములమ్మా అంత పెద్ద మాటలు జరుగుతున్నాయి అందులో ఒక్కొక్క రెండు ఆ రాగమే ఎత్తుకుంటున్నారు నాది 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 ఈ లెక్క నలభై మంది బయటకు చూసి నక్కవాతని మొదటి రోజు అన్నన్ రామారాయ్ గారు గలం ఎలా ఉంది రెండో రోజు గలం ఎలా మారింది గమనించరా మీరు అదే మొదటి రోజు అదే సమయంలో చెప్పచ్చు కదా నా ఫోన్ అయిందమ్మా రెండో రోజు గణమాన్లు తీశారు అయినలాగా నాకు కూడా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది నాతో బోల్మని టచ్లో ఉన్నారు ఎవరు ఉంటారు ఆ గాలిపాటు మాగుంట సుబ్బారెడ్డి గారు ఎవరు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు ఉండొచ్చు లేదంటే ఢిల్లీలో కూర్చొని రఘురాం కృష్ణ టచ్లో ఉండొచ్చు ఇంక అందుకని ఇంకే ఎంపీలు ఉంటారు ఇంకా ఇద్దరు ఎంపీలు ఎవరు ఉంటారు